సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా గిరి చుట్టూ ఉన్న రోడ్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు సుమారు 3 నుంచి 5 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నట్టు కూడా దేవాదాయ వర్గాలు సమాచారం అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కూడా అడిగడిగినా కూడా ఉచితంగా భోజన వసతి, మంచినీటి వసతి, మధ్య వసతి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే మనతో పాటు బీజేపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్ఎస్జీ యాదవ్ ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా తాను ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తానని ఎల్ఎస్జీ చెప్తా ఉన్నారు. గత 8 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నామని ఎల్ఎస్జీ గారు చెప్తా ఉన్నారు. అయితే ఆయనతో ఒకసారి మాట్లాడుతూ ప్రయత్నం చెప్పండి, 8 సంవత్సరాలుగా మీరు ఉచితంగా ఈ ఆహారం కానీ మంచినీటి కానీ మజ్జిగ కానీ వితరణ చేస్తున్న పరిస్థితి? అందరికీ నమస్కారం అండి. నేను ఈ కార్యక్రమం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఇది 8 ఇయర్ కంప్లీట్గా చేసుకుంటున్నానండి. కంపల్సరీ కూడా నేను ఈ కార్యక్రమం భక్తులకి వరహర నరసింహస్వామి గారి గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకి సేద తీర్చడానికి చేసే కార్యక్రమం అండి. ఇంకా వాళ్ళు కష్టపడి నడుస్తారో ఎండన వానని తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి మంచినీళ్ళు అని మజ్జిగ అని ఆహార పొందాలని చక్కెర పొంగలి పులిహార ఇలాంటివన్నీ నేను కార్యక్రమం చేస్తుంటాను ఉంటానండి. దీనికి ముఖ్య అతిథిగా మన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గారు కూడా రావడం జరిగిందండి. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారు, బిల్డింగ్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ గారు పరశురామ్ రాజు గారు, అలాగే మా అన్న నాకు అన్ని విధాలుగా ముందుండి నన్ను ముందుకు సాగడానికి వెళ్తున్నానంటే కార్యక్రమ సుబ్రహ్మణ్యం గారు ఈస్ట్, అలాగే మా చిత్తాడు రామకృష్ణ గారు మీ ఇద్దరం కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం జరుగుతుందండి. అలాగే ఈ కార్యక్రమం ఏంటంటే ఇంత దిగ్విజయంగా చేయడానికి కారణం కూడా భక్తులకి అన్ని రకాల మంచినీళ్ళు ఇచ్చి మజ్జిగి ఇచ్చి వాళ్ళు సేద తీర్చడం వల్ల ఏంటంటే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ దేవుడిని ఇది కలుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి. ఒకసారి 8 సంవత్సరాలుగా మీరు ఉచిత అన్నదానం కానీ మధ్య పంపిణీ చేస్తున్నారు? 8 ఇయర్స్ నుండి 8 ఇయర్ కంప్లీట్ చేసుకుంటున్నాం అండి. ఎయిట్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటున్నాం. అలాగే మధ్యాహ్నం ఇది 2 o'clock స్టార్ట్ చేయడం జరిగిందండి. అలాగే ఈ నైట్ 8 o'clock దాకా ఇది కొనసాగించడం జరుగుతుంది. ఇప్పుడు వరకు ఎన్ని కేజీలు పులిహారు పంపిణీ చేశారు, ఎన్ని లీటర్ల మధ్యకి పంపిణీ చేశారు? సార్ 200 లీటర్స్ మధ్యగా పంపిణీ చేయడం జరిగింది. 50 కేజీస్ పులిహార కూడా పంపిణీ చేయడం జరిగింది సార్. అలాగే వాటర్ కూడా ఒక 50 లీటర్స్ వాటర్ కూడా పెట్టడం జరిగింది. ఇదంతా మీ సొంత నిధులతో ఏర్పాటు? ఇదంతా మా సొంత నిధులు సార్. ఏదో కాలిక ఇది లేదు. నేను మా నా అన్నదమ్ముడైన చిత్తాడు రామకృష్ణ గారు కలిపి మా ఇద్దరిని కలిపి చేసుకున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? దేవాదాయ శాఖ చేసిన ఏర్పాట్లు కానీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి? ప్రభుత్వం చేసేది అంతా బాగానే ఉంది సార్. అలాగే జీవీఎంసీ అధికారులు కూడా చాలా చక్కగా కూడా భక్తులకి ఎక్కడ కూడా అసలు కార్యక్రమాలు జరగకుండా చాలా హ్యాపీగా ఉండేటట్టు అన్ని కార్యక్రమాల్లో కూడా వాళ్ళు కూడా చురుకుగా పనిచేస్తున్నారు సార్. అలాగే పోలీస్ సిబ్బంది కూడా అడుగడుగునా ఉండి భక్తులకి ఎక్కడికి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు తాలూకా పనితీరు కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు.